हेलो एवरीवन वेलकम टू माय चैनल गुप्पडंत मनसु सीरियल नी टीवी लो कंटे मुंदुगा मीरु चूडाली अनुकुंटे इप्पुडे मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी अलाने पक्कन उन्न बेल बटन कूडा क्लिक चेसेयंडी। इक एपिसोड लोकि वेल्ते देवी अनि वसुधर विषयंलो चेसिन कुट्रनु तेलुसुकोनी राजीव नि तीसुकोनी ऋषि वाळ्ळ इंटिकि वच्चि देवी अनि निज स्वरूपान्नि बयटपेट्टिन वसुधर वाळ्ळ नान्न शाक् लो ऋषि निजंगाने वसुधर वाळ्ळ नान्न देवी अनि निज स्वरूपान्नि ऋषि मुंदु बयटपेट्टाडा वसुधर विषयंलो देवी अनि चेसिन कुट्र वसुधर वाळ्ळ नान्नकि एला तेलिसिंदि असलु एं जरिगिंदो तेलुसुकोवालि अनुकुंटे ई वीडियोनि स्किप चेयकुंडा चिवरि वरकु चूसेयंडि मीके क्लारिटीगा अर्थमवुतुंदि। ఇక చక్రపాణి వసుధర దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలని ఎదురు చూస్తున్నాను తల్లి అని అంటూ ఉంటాడు। వసుధర కూడా నాన్న మీరు నా దగ్గరే ఉండిపోండి అని అంటూ ఉంటుంది। అమ్మని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి వసుధర వాళ్ళ నాన్న మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది। రాజీవ్ బావ చేసిన కుట్రలన్నీ ఋషికి చెప్పావా అని అడుగుతూ ఉంటాడు వసుధర వాళ్ళ నాన్న। ఇంకా చెప్పలేదు నాన్న అంటుంది వసుధర। ఇక అప్పుడు వసుధర వాళ్ళ నాన్న ఇంకా ఆలస్యమయ్యే కొద్దీ మీ మధ్య అపార్థాలు ఎక్కువవుతూ ఉంటాయి నువ్వు చెప్పకపోతే నేనైనా చెప్పనా అని చక్రపాణి అడుగుతూ ఉంటాడు। దానికి వసుధర లేదు నాన్న నేనే చెప్తాను నేనే చూసుకుంటాను మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటుంది। ఇక వసుధర వాళ్ళ నాన్న అయితే ఆ రోజు నేను ఋషి సార్ని చాలా మాటలన్నాను ఆ మాటలకి ఋషి సార్ ఎంత బాధపడి ఉంటారో ఏంటో నేను అన్న మాటలు నా గుండె బరువెక్కాయి నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అని వసుధర వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు। వసుధర అయితే నీలో వచ్చిన మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని అంటుంది। మేము ఎప్పటికైనా ఒకటవుతాము కంగారు పడకండి అని అంటూ ఉంటుంది వసుధర। మళ్ళీ రాజీ బావా నా దగ్గరికి వచ్చాడు నాన్న నా చేయి పట్టుకొని నువ్వు ఆ ఋషి ఎప్పటికీ కలవలేరు అని నన్ను బెదిరించాడు। ఇక వసుధర వాళ్ళ నాన్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈసారి వాడు కనిపిస్తే ప్రాణాలతో ఉండడమ్మ అక్కడే నరికేస్తాను అని అంటాడు। ఇక వసుధర చూడండి నాన్న ఆ రాజీవ్ బావా బెదిరించడం తప్ప ఏమీ చేయలేడు ఇప్పటి వరకు మీకేమైనా హాని చేస్తాడేమో అనుకునేదాన్ని ఇక నుంచి నాకు ఆ భయం లేదు నేను రాజీవ్ బావని ఎదుర్కొంటాను మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న అని వసుధర అంటుంది। ఇలా జరుగుతూ ఉండగా వసుధర వాళ్ళ నాన్న ఒకరోజు బయటికి వెళ్తాడు అక్కడ రాజీవ్ ఎదురవుతాడు। ఇక రాజీవ్ దేవ్యాని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ దేవ్యాని ఎవరో చక్రపాణికి తెలియదు అయినా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో కుట్ర చేస్తున్నారని వసుధర వాళ్ళ నాన్నకి అనుమానం వస్తుంది వాళ్ళకి కనబడకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు వసుధర వాళ్ళ నాన్న। ఇక దేవియాని ఏదో ఒక రకంగా వసుధర్ని కాలేజీ నుంచి పంపించేయాలి అని రాజీవ్తో చెప్తూ ఉంటుంది నేను చెప్పిన ప్లాన్ని పాటించు వసుధర కాలేజీ దగ్గరికి వచ్చి వసుధర నా భార్య అని చెప్తూ ఉండు ఇక అది చూసిన ఋషికి కోపం వస్తూ ఉంటుంది వసుధర్ని నాతో పంపించేయండి అని ఋషితో అంటూ ఉండు ఇక ఋషికి టార్చర్ చూపించు। ఇక వసుధర వాళ్ళ నాన్న అసలు ఈవిడెవరు వసుధర్ని బాధ పెట్టాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తున్నారు అప్పుడే వసుధర వాళ్ళ నాన్న వెనకాల నుంచి శిరీష్ అంకుల్ అని పిలుస్తాడు। ఇక వసుధర వాళ్ళ నాన్న శిరీష్ని చూస్తాడు నువ్వు అని అంటే అదే అంకుల్ నన్ను మర్చిపోయారా నేను మీ ఇంటి పక్కనే రెంట్కు ఉండి వెళ్ళాను కదా వసుధర వాళ్ళ క్లాస్మేట్ని అని అంటూ ఉంటాడు బాబు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావా అని అడుగుతా అవును అంకుల్ అని శిరీష్ సమాధానమిస్తాడు ఏంటి అంకుల్ మీరు వసుధర్ని చూడడానికి వచ్చారా అని అడుగుతాడు ఇక శిరీష్ వసుధరకి పెళ్ళైపోయిందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు వసుధర వాళ్ళ నాన్న లేదు బాబు ఆ రాజీవ్ ఆడిన నాటకం ఇక శిరీష్ రాజీవ్ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు అదిగో రాజీవ్ అని వసుధర వాళ్ళ నాన్న రాజీవ్ని చూపిస్తాడు శిరీష్కు ఇక ఆమె పక్కనున్న ఆవిడ కూడా వసుధరకి ఏదో హాని తెలిపెట్టాలని చూస్తూ ఉంటుంది ఇక ఆవిడెవరో కాదు ఋషి వాళ్ళ పెద్దమ్మ అని శిరీష్ చెప్తాడు ఆ మాట విని వసుధర వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు అంటే వీళ్ళిద్దరూ కలిసి వసుధర్ని ఋషిని విడదీయాలని చూస్తున్నారన్నమాట ఇక వసుధర వాళ్ళ నాన్న నువ్వు పోలీస్ ఆఫీసర్వి అని అంటున్నావు కదా ఎలాగైనా వాడిని పట్టుకోవాలి అని అంటాడు ఇక అప్పుడు శిరీష్ మీరు ఋషి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి నేను ఈ రాజీవ్ని అక్కడికి తీసుకొని వస్తాను అని అంటాడు ఋషిని వసుధర్ని ఒకటి చేద్దాము అనేసి శిరీష్ చెప్తాడు చక్రపాణితో ఇక వసుధర వాళ్ళ నాన్న ఋషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఋషి సార్ అని గట్టిగా పిలుస్తాడు ఇక ఇంట్లోని వాళ్ళంతా బయటకు వస్తారు ఇక మహేంద్ర ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏసీపీ శిరీష్ రాజీవ్ని తీసుకుని ఋషి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక అక్కడ రాజీవ్ని చూసిన దేవియానికి వణుకు పుడుతూ ఉంటుంది ఇదేంటి ఈ శిరీష్ రాజీవ్ని ఇక్కడికి తీసుకువచ్చాడేంటి నేను చేసిన పనులన్నీ బయట పెడతాడా ఏంటి నేను చేసిన కుట్రలు బయటపడిపోతాయేమోనని కంగారు పడుతూ ఉంటుంది దేవియాని ఇక అప్పుడే వసుధర వాళ్ళ నాన్న అయితే అసలు నిజం ఋషి ముందు బయట పెడతాడు చూడండి ఋషి సార్ ఇదంతా మీ పెద్దమ్మ రాజీవ్ కలిసి ఇద్దరు ఆడుతున్న నాటకం మీ ఇద్దరిని విడదీయాలని ఇలా చేస్తున్నారు అసలు మీ ఇద్దరు విడిపోవడానికి గల కారణం మీ పెద్దమ్మ అని అంటే ఇక ఋషి ఏం మాట్లాడుతున్నారు అని ఇక వెంటనే ఋషి వసుధర వాళ్ళ నాన్న మీద సీరియస్ అవుతాడు
ఇక అప్పుడే శిరీష్ అయితే ఆగండి సార్ అసలు నిజం తెలుసుకోండి అని వీడియో చూపిస్తాడు. ఇక రాజీవ్ దేవి అని మాట్లాడుకుంటున్న వీడియోని రిషికి చూపిస్తాడు శిరీష్. అది చూసిన రిషి అయితే ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక ఫణీంద్ర అయితే ఏంటి దేవి అని ఇదంతా అంటే ఎన్ని రోజుల నుంచి ఈ గొడవలకు కారణం నువ్వే అన్నమాట. ఫణీంద్ర దేవి అని చెంప పగలు కొడతాడు. చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోయేది ఇదే. మరి ఇలానే జరగాలని మీరు కనుక కోరుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విధంగానైనా సరే రిషి దేవి అని నిజ స్వరూపం తెలుసుకోవాలని మీరు కనుక అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.